ॐ ह्रीं श्रीं वेदविद्यायै नमः। ललिता सहस्रनाममुललो 335వ నామము వేదవేద్య। ఈ నామము నాలుగు అక్షరములు కలిగిన నామము। వేదవేద్యను నామమునకు అర్థము వేదముల చేత మాత్రమే ఎరుగదగినది అనగా తెలుసుకొనగలిగినది। జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని తెలుసుకోవడానికి వేదములే ప్రామాణికములు। ఆ తల్లి జ్ఞానస్వరూపిణి, జ్ఞానములు ప్రబోధించేవి వేదములు। కాబట్టి కేవలము వేదములు మాత్రమే జగన్మాతను సంపూర్ణముగా వివరించగలవు। వేదైశ్చ సర్వైరహమేవ వేద్య అనగా పరిపూర్ణ జ్ఞానభరితములు వేదములు। ఆ వేదముల రూపమే జగన్మాత లలిత। సమస్త విశ్వములో ఉన్న జీవులకు తెలిసిన తెలియని అన్ని విషయములను పరిపూర్ణముగా బోధించి వారిని సక్రమ మార్గములో నడిపించేవి వేదములు। ఏవి విహిత కర్మలు అనగా ఆచరించదగిన కర్మలు, ఏవి నిషిద్ధ కర్మలు అనగా ఆచరించకూడనివి అనే విషయములు వేదములు స్పష్టపరుస్తాయి। వేదములలో తెలుపబడిన జ్ఞానము మరే గ్రంథములందు కూడా వివరించబడలేదు। ఈ ప్రపంచమున ఎన్ని విధములైన జ్ఞాతలు ఉంటారో, ఎన్ని విధములైన జ్ఞానములుంటాయో, ఎన్ని విధములైన జ్ఞేయములుంటాయో తెలియజేయునవి వేదములు। వేదములను పఠించిన వారికి పైన వివరించిన పరిపూర్ణ జ్ఞానము కలిగి వారు తమ జీవన శైలిని చక్కగా మలుచుకుని ప్రాపంచికముగా సరి అయిన మార్గములో నడచుటయే కాక ఆధ్యాత్మికముగా సక్రమమైన మార్గములో ప్రవర్తించి సునాయాసముగా జగన్మాత సన్నిధికి చేరుకోగలుగుతారు। వేదములను అధ్యయనము చేయలేని స్థితిలో ఉన్నవారు వాటిని పఠించి పరిపూర్ణమైన జ్ఞానమును పొందిన సద్గురువులను ఆశ్రయించి వేదములలోని విషయములను తెలుసుకుని ఆచరించుట ఉత్తమము। జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని వేద మార్గములో ప్రకటించబడిన నాలుగు వేదములలో తెలియజేయబడిన వాక్యముల ద్వారా మాత్రమే తప్ప ఇతర మార్గములలో ఎప్పటికీ తెలుసుకొనలేము। పరదేవత లలితాంబిక నివాస స్థానము మణిద్వీపములోని చింతామణి గృహము। ఈ అత్యంత పవిత్రమైన గృహమునకు నాలుగు ప్రధాన ద్వారములు ఉన్నాయి। రుచాం ప్రాచీ మహతీ దిగుచ్యతే దక్షిణామాహుర్వజుషామపారాం అధర్వణాం అంగిరసాం ప్రతీచీ సామ్నాముదీచీ మహతీ దిగుచ్యతే అనగా చింతామణి గృహము యొక్క తూర్పు ద్వారములో ఋగ్వేదము, దక్షిణ ద్వారములో యజుర్వేదము, పశ్చిమ ద్వారములో అధర్వణ వేదము, ఉత్తర ద్వారములో సామవేదము కావలి కాస్తుంటాయి। నాలుగు వేదములలో చెప్పబడిన సప్తకోటి మహామంత్రములన్నీ జగన్మాత ముందు అంజలిబద్ధులై వేదమంత్రములను పఠిస్తూ ఆ తల్లిని కీర్తిస్తుంటాయి। ఆ తల్లిని చూడదలుచుకున్న వారు ఈ నాలుగు ద్వారముల మార్గములలోనే జగన్మాతను దర్శించవలసి ఉంటుంది తప్ప వేరే మార్గము లేదు। కనుకనే వసిన్యాది వాగ్దేవతలు జగన్మాతను వేదవేద్య అనే నామముతో కీర్తించారు। రాత్రిపూట పక్షులకు భూమి అంతా అగ్నిగోళము వలె కనిపించుట చేత అవి రాత్రులలో భూమిపై వాలవు। ఈ విధమైన సమస్త విషయములు మనకు కేవలము వేదముల ద్వారానే తెలుస్తాయి। ఈ విశ్వమున 14 లోకములున్నాయని వాటిని గురించే వివరించేది వేదములే కదా। ఏ విధమైన ఆహారము జీవులకు మంచి చేస్తుంది,
ఏ ఆహారమును భుజించడం వలన దోషములు కలుగుతాయి ఆ దోషములను నివారించడానికి కల పద్ధతులు మొదలైన వాటిని మనకు తెలియజేసేది వేదములే జగన్మాత రుక్ యజుర్ సామ అధర్వణ వేదములచే తెలియబడునది ఇదే విషయమును శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 15వ అధ్యాయమైన పురుషోత్తమ యోగములోని 15వ శ్లోకములో ఈ విధముగా వివరించారు సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతి జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం సమస్త ప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్నవాడను నేనే నా నుండి స్మృతి జ్ఞానము సందేహములు తొలగిపోవుట కలుగుచున్నవి వేదముల ద్వారా తెలియబడువాడను నేనే వేదాంతకర్తను వేదజ్ఞుడను కూడా నేనే చతుర్వేదములు 4 మహావాక్యములను ప్రతిపాదించుచున్నవి ఈ వాక్యములచే జగన్మాతను తెలుసుకొనవచ్చును ఋగ్వేద 5వ ఉపనిషత్తు ప్రజ్ఞానం బ్రహ్మ అనగా శ్రేష్టమైన జ్ఞానమే బ్రహ్మము అని యజుర్వేద బృహదారణ్యక ఉపనిషత్తు అహం బ్రహ్మాస్మి అనగా నేనే బ్రహ్మముగా ఉన్నాను అని సామవేద ఛాందోగ్య ఉపనిషత్తు తత్వమసి అనగా ఆ బ్రహ్మము నీవై ఉన్నావు అని అధర్వవేద మాండూక్య ఉపనిషత్తు అయమాత్మా బ్రహ్మ అనగా ఈ దేహములోని ఆత్మయే బ్రహ్మము అని వివరించుచున్నవి ఈ వాక్యములను విశ్లేషించినట్లయితే జగన్మాత రూపము విశదమవుతుంది అమ్మా నిన్ను తెలుసుకొనుటకు వేదములే ప్రామాణికములు అన్య మార్గములు వివరించలేని వేదమాత శ్రీలలిత వేద వేద్య ఏవి విహిత కర్మలు ఏవి నిషిద్ధ కర్మలు ఈ జ్ఞానము తెలియజేయునవి వేదములే జ్ఞానము జ్ఞాత జ్ఞేయము మొదలైన విషయములను తెలియపరచునవి శృతులే చింతామణి గృహమునకు కలవు 4 ద్వారములు తూర్పున ఋగ్వేదము దక్షిణమున యజుర్వేదము అధర్వణము పశ్చిమములో ఉత్తరమున సామము నిరంతరము కావలి కాచే పవిత్ర గృహమది కేవలము జ్ఞానస్వరూపములైన వేద మార్గముల ద్వారా మాత్రమే కాని అన్య మార్గముల ద్వారా తెలియుటకు వీలు కాని వేదములే తన స్వరూపమైనది వేదములచే 4 ద్వారముల యందు కావలి కాయబడుచున్నది అయిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో వేదవేద్యానునామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం నమః